హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చి కిచెన్ ఈరోజు మన వీడియోలో ప్రాన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఈ రొయ్యలు కూర ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా చేశానండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఒక ఫైవ్ మినిట్స్లోనే చేసేయచ్చు దీన్ని క్లీనింగ్ కూడా చాలా ఈజీ వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను ఇంకా లేట్ చేయకుండా విడుదలలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసి పైన వెయ్యిని కూడా తీసేసానండి వెయిన్ అంటే ఒక రొయ్యిని తీసుకొని మిడిల్లో బ్లాక్ గా ఒక దారంలా ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి ఖచ్చితంగా దానికోసం చిన్న టెక్నిక్ ఉంది అదేంటంటే ఒక రొయ్యిని తీసుకొని దానికి స్టార్టింగ్ లో చిన్న ఘాటు పెట్టి దాంట్లో నుంచి వెయిన్ అనేది మనం తీసేసుకోవచ్చు చాలా ఈజీగా మొత్తం రొయ్యలు అన్నిటినీ కూడా అలాగే క్లీన్ లాస్ట్ లాస్ట్లో కొంచెం పసుపేసి ఒకసారి బాగా మిక్స్ చేసి టూ టైమ్స్ వాష్ చేసేసుకోవడమే ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక పావు గంట రొయ్యల్ని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే ఒక ఇంచు అల్లాన్ని అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఇక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి మనకి ఏ నాన్ వెజ్ ఐటమ్ని వండాలన్నా సరే కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ పడుతుంది కదా సో అలా తీసుకొని ముందుగా నేను ఇక్కడ ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే చెక్క లవంగాన్ని కూడా తీసుకుంటున్నాను అవి ఆయిల్లో కొంచెం వేయించాలి అవి కొంచెం వేగాక అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా మిడిల్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి లైట్ పింకిష్ కలర్ రావారండి అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం వేయించుకోవాలి చూసారా ఉల్లిపాయలు అనేవి లైట్ పింక్ కలర్లోకి మారాక అప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి చూసారు కదా ఆయిల్ పైకి తేలింది కొంచెం బాగా వేగినట్టే పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది అలాగే బాగా వేగి నాకు ఇలా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా రొయ్యల్లీ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారాన్ని వేసుకున్నానండి నేను ఇది ఇంట్లో ఆడించిన కారమే వేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ అది బయట కొన్నదైతే కాదు అలాగే ధనియాల పొడి కూడా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అంత జస్ట్ టేస్ట్ కోసం మీరు స్కిప్ చేసుకున్నా పర్వాలేదు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి అందు మసాలా అవి ఏం కాదు కాబట్టి బాగానే ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకున్నానండి చూసారా మీకే తెలుస్తుంది కదా క్లియర్గా ఆయిల్ పైకి తేరిందని ఇలా మనం వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ కుక్ చేసుకోండి అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను అలానే మరి ఎక్కువగా వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదండి లైట్గా జస్ట్ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసమే యాడ్ చేశాను కొంతమంది అస్సలు వాటర్ అనేది కూడా యాడ్ చేయకుండా కంప్లీట్ కర్రీని వండేస్తారండి అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అది ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ వీడియో పెడతాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడిగించుకుంటే సరిపోతుందండి మనకి మనకు కావాల్సినట్టు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది చూసారా మనకి మనకి వేడి వేడి అన్నంలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి కరెక్ట్ కన్సిస్టెన్సీ కూడా మనకి ఉంది గ్రేవీ అనేది చూస్తారు కదా చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో మీకే తెలుస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ కర్రీని అసలు ఏం భయమే అవసరం లేదండి ఇదంతా ఉడికిపోయిన తర్వాత జస్ట్ పైన కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి అలాగే మా ఛానల్లో సమ్మర్ రెసిపీస్ చాలా పోస్ట్ చేస్తాము జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీస్ ఇవన్నీ కూడా ప్లీజ్ వాచ్ చేయండి థ్యాంక్ యూ